కేంద్రమేమో వ్యాక్సిన్లు పంపింది. కేంద్రం మొత్తం వ్యాక్సిన్లు పంపితే దానికి ఇనాగరేషన్కి ఫోటోలు మాత్రం ప్రశాంత్ రెడ్డి తీసుకున్నారు. మీ బాపుది ఏమున్నదల్ల మీ బాపుకి వ్యాక్సిన్ అప్ప చెప్తే కళ్ళు నిండి వస్తారు. గత పూర్త సోయి మాకున్నది మీ బాబు మీద మేమేమి ఇబ్బంది పెట్టలేదు. మీ బాబుని వ్యాక్సిన్ విషయంలో టీ న్యూస్ కూడా చూపించాడు. 90% మాట కేసీఆర్ వల్ల వ్యాక్సిన్ వచ్చింది. ఎప్పుడన్నా మందుకి విరుగుడు వ్యాక్సిన్ ఏమన్నా వస్తే కేసీఆర్ తెస్తాడు, కానీ కరోనాకి కుదరదు ఆయన తోడు. కేంద్రం పంపిస్తే వ్యాక్సిన్లు గవర్నమెంట్ హాస్పిటల్లలో మొత్తం టీఆర్ఎస్ నిండిరా. మీది ఏమున్నాయా అలా మీది ఏమున్నది? వ్యాక్సిన్ ఇస్పెట్టు సూది కూడా మీది కాదు. ఈ ఫోటోల మీద ఉన్న చిత్తశుద్ధి ప్రైమరీ హెల్త్ సెంటర్లు డెవలప్మెంట్ మీద ఉంటే మంచిగుండు. ఇలా వ్యాక్సిన్లు ఫాస్ట్గా ప్రజలకు ఇస్తుంటుంది. ప్రశాంత్ రెడ్డి జాంపాండుని కస్టడీ అప్పీల్ చేసింది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద కల్లాలు వేసుకుంటున్నాం, కేంద్రం 60% ఇస్తుంది. సిమెంట్ రోడ్లు పోసుకుంటున్నాం, కేంద్రం 60% ఇస్తుంది. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేసుకుంటున్నాం. జిల్లాలో ఉన్న రోడ్లన్నీ గయ్యే, మీ బాబు ఏం పైసలు ఇవ్వలే, దాంట్లో 60% కేంద్రం ఇస్తుంది. మీరు ఇచ్చే 40%లో రూపాయి ఇస్తలేరు. ఆ 60%తోటే నడిపిస్తున్నారు. అది నీకు తెలుసు నాకు తెలుసు. దిశ మీటింగ్లో బట్టబయలు అయిపోయింది, ప్రూఫ్ తోటి చూపించిన మీరు ఆడే అబద్ధాలు. అన్ని విషయాలల్లో కేంద్రము రాష్ట్రం కలిసి ఉన్నది. మొత్తం పంటల దేశంలో ఉన్న పంటలలో అన్నిట్లో కూడా ఒక వరి గోధుమలు తప్ప ఉన్న పంటలు అన్నీ కూడా కేంద్రం రాష్ట్రం కలిసి కొనుగోలు చేస్తుంది. పసుపుకి నువ్వు లెటర్ రాపియవా అంటే నీ ప్రభుత్వం వాటా ఇవ్వవా అంటే తప్ప. ఏంటికి పసుపు రైతులు అందరు దండం పెడుతున్న ఆరుమూరు సభలో ఉండడు, ఈడ కూడా ఉంటారు, మనోళ్ళు కూడా మీ అందరు దండం పెడుతున్నా కావాలంటే 20% ఇచ్చేస్తామని రిజల్యూషన్ రాసి లెటర్ పంపుతాడు కేసీఆర్. మీ పంటకి తక్కువ ధరకు ఎంతైతే రాష్ట్రం ఇస్తున్నదో వాటా ఏమైనా ఇస్తే దాంట్లో 20% ప్రశాంత్ రెడ్డికి ఇచ్చేస్తామని చెప్పుండ్రి, అప్పుడన్నా లేఖ రాపిస్తాడు ప్రశాంత్ రెడ్డి. రాజ్యాంగ బాధ్యతలు చేపట్టండి వయా. మీ ముఖ్యమంత్రి లేపు, దౌడ మీదకి వెళ్ళి ఒకటి లేస్తాడు, నిద్ర లేస్తాడు, లేచి ఆయన బాధ్యత ఆయన చేస్తాడు. కేంద్రంలోనేమో టీకాలు మొదలు పెడితే మొట్టమొదటి టీకా హెల్త్ వర్కర్కి ఇచ్చినాం, హెల్త్ వర్కర్కి ఇచ్చినాం. ఈడలేమో హెల్త్ మినిస్టర్ తీసుకున్నాం. ఏమన్నా అంటేనంట పెద్ద మనుషులు తీసుకుంటే పిల్లగాళ్ళకి ధైర్యం వస్తుందట. మరి గతగానం ఉంటే పిల్లగాళ్ళ మీద, తెలంగాణ పిల్లగాళ్ళ మీద నీకు అంత చిత్తశుద్ధి ఉంటే టెస్టులు చేసినప్పుడు తీసుకునేది ఉండే, టెస్టింగ్లో పోయి తీసుకొని ఉంటుంది. మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ హెల్త్ మినిస్టర్ టెస్టింగ్లో పోయి తీసుకున్నాడు, వ్యాక్సిన్ తయారైనాక తీసుకోలే. ఏమండి ఈటల గారు, బాబా మీకు ఏ ఆత్మగౌరవం చచ్చిపోయింది టీఆర్ఎస్ పార్టీలో? ఈటల రాజేందర్ గారు చెప్తున్నా, ఆయన కూడా ఏ చేతులు ఏం లేదు. ఆయన కావాలి ముఖ్యమంత్రి, లెక్క ప్రకారం ముఖ్యమంత్రి కనుక మారితే ఈటల రాజేందర్ కావాలి. ప్రజాస్వామ్య బద్ధంగా చూస్తే కనుక, జనాభా ప్రాతిపదికన చూస్తే కనుక, ఇలా ముగ్గురు పెట్టి ప్రెస్ మీట్ పెట్టించిండు బ్రోకర్ ముఖ్యమంత్రి. కులాల వారిగా విడదీసిండు హిందువుల్ని, అట్లా విడదీసిన కులాల వారిగా ఈటల రాజేందర్ కులం నీకంటే 10% ఎక్కువ ఉంటుంది, 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఈ దురపాలన ఇంద్ర నాయన, ప్రజాస్వామ్యం లేదు, మన్ను లేదు, ఏం లేదు, టోటల్గా కుటుంబం చేతుల రాక్షసుల చేతుల వంటది. కేసీఆర్ లాంటి 100,000 వచ్చినా కూడా 1% ఆపలేదు. ఇక పాపం ఈ గరీబ్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ఫకీర్ వాళ్ళు తయారైపోయారు.
అలా పేర్లు కూడా యాద ఉండలేవు. పసుపు సమస్య మీద మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకొని మన ఇంపార్టెంట్ సమయం ప్రెషియస్ టైం మనం వేస్ట్ చేసుకోవద్దు. కానీ మీడియా మిత్రులు ఉన్నారు, పసుపుకి లేక కేసీఆర్ రాస్తున్నట అరవింద్ తీసుకొస్తారట, అరవింద్ అంత మొనగాడు అంటు. ఇక్కడ మొనగాడు ఎవడో మొగోడు ఎవడో ఇది కాదు సమస్య. ఇదొక రాజ్యాంగ బాధ్యత, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళ నాయకుడు, మనం అందరం మెచ్చిన నాయకుడు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా గదే లేక రాసిండు కేంద్ర ప్రభుత్వానికి పసుపుకి మద్దతు ధర కావాలని. అది గుర్తు చేస్తా ఉన్నా, గంత పూర్త సోయి లేదు మీకు. ఈ కుటుంబ పాలనతోటి కుటుంబ పార్టీలతోటి ఇదే సమస్య. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి తమ రాజ్యాంగ బాధ్యతని గ్రహించి రైతుల సమస్యలని తీర్చడానికి ఒక స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేక, అది ప్రొసీజర్, అది ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గది గ్రహించాల. ఇక దీనికంటే మించి మీతో మాట్లాడాల్సిన మిమ్మల్ని మీకు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీరు మాట్లాడింది నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్లో మిగిలిపోయిన 5-10 మంది తప్ప ఎవడు వినడు కూడా. ఆ 5-10 మంది కూడా పలానోడు పిసిసి ప్రెసిడెంట్ కాకపోతే మేమందరం వచ్చేస్తామని అంటున్నారు బీజేపీ. సో ఇటువంటి పార్టీలకి నేను ప్రభుత్వంతో చేసే ప్రజల సమస్యలని తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వాలు ప్రభుత్వాలతో రాజకీయాలు చేయవద్దు. మీకు భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసేది ఉంటే బీజేపీ మీద చేయం. మీకు టీఆర్ఎస్ తోటి ఎట్లా చేయరు మీరు? టీఆర్ఎస్ కేసీఆర్ వాడేసిన బిస్కెట్లు తినుకుంటా బతుకుతున్నారు మీ పార్టీ. మీ కాంగ్రెస్ అధ్యక్షుడే, ఇప్పుడున్న కాంగ్రెస్ అధ్యక్షుడే కేసీఆర్ వాడేసే చిల్లర పైసల కోసం కాంగ్రెస్ పార్టీని తగలబెట్టింది. కేసీఆర్ నిర్ణయిస్తాడు ఎవడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతాడు. కేసీఆర్ నిర్ణయిస్తాడు ఎన్నడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతాడు. ఇంకా మళ్ళీ మీకు పార్టీ, మీకు నాయకత్వము, మీ నాయకుడు, మీ జాతీయ అధ్యక్షుడు పెద్ద జోకరు. అలా నేను ఉండా అమ్మ తల్లి నన్ను ఇసిపెట్టు, నన్ను విదేశాలకు పోని, నేను పోయాడ ఇటలీలో బతుక్కుంటా అంటే వద్రా బాబు నువ్వే నాయకుడు అని వాళ్ళ అమ్మ కూర్చోబెడుతుంది సోనియా గాంధీ గారు. ఇంకా అటువంటి పార్టీ మీది కాబట్టి రాజ్యాంగ బాధ్యతలు తెలుసుకోండి. ఇంకోటి ఏమని అంటేనట, అరవింద్ కాంగ్రెస్ పార్టీని తిడితేనట పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు తిట్టినట్ట, పెద్దలు సంతోష్ రెడ్డి గారిని తిట్టినట్ట, పెద్దలు డి శ్రీనివాస్ గారు తిట్టినట్ట. వాళ్ళని తిట్టేంత స్థాయి నాది కాదు. వాళ్ళందరూ జిల్లా రాజకీయాలని హుందాగా నడిపింది. ఆ హుందాతనం మీ పార్టీలో మిగిలలే. అయితే వాళ్ళు పాపం రిటైర్ అయిపోయారు లేదా పార్టీలు మారిపోయారు, మళ్ళా మారబోతారేమో.